ఒకటే మార్గం అన్నట్టుగా అత్యంత కఠిన నిర్ణయం తీసుకున్నాడు కరోనా వైరస్ దేశంలో ప్రవేశించిందంటే దాన్ని అరికట్టలేని అధికారుల్ని చంపేస్తానని కిమ్ హెచ్చరికలు జారీ చేశాడు కు వ్యతిరేకంగా పోరాడడం అనేది దేశ ప్రజల భద్రతకు సంబంధించిన కీలక అంశమని ఈ విషయంలో సాధ్యమైనంత క్రమశిక్షణ అవసరమని కిమ్ వార్నింగ్ ఇచ్చినట్లు చెబుతున్నారు ఉత్తర కొరియా అధ్యక్షుడు ఇచ్చిన వార్నింగ్ తో అధికారులు కరోనా వైరస్ సోకిన వారికంటే ఎక్కువగా భయంతో వణికిపోతున్నారు కిమ్ క్రూరత్వం ఏ స్థాయిలో ఉంటుందో ప్రపంచం మొత్తానికి తెలుసు నియంత అనే పదం ఆయన వికృత్వానికి చాలా తక్కువ మనుషుల్ని మనుషులుగా చూడని కిమ్ తాను అనుకున్నది చేయడం కోసం ఎవరి ప్రాణాలు తీయడానికైనా వెనకాడరు అందుకే ఇప్పుడు ఉత్తర కొరియా అధికారులు హళలిపోతున్నారు పొరపాటున కరోనా దేశంలో ప్రవేశిస్తే ఎవరి ప్రాణాలు పోతాయి ఎంతమంది ఆ లిస్టులో ఉంటారు అనేది ఊహించుకోవడానికి కూడా భయపడుతున్నారు కోవిడ్ వైరస్ దేశంలోకి రాకుండా కట్టడి చేయాలని విఫలమైతే తీవ్ర పరిణామాలుంటాయని పొలిట్ బ్యూరో సమావేశంలో కిమ్ అధికారులకు స్పష్టమైన హెచ్చరికలు చేశారని ఉత్తర కొరియా అధికారిక సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది మరోవైపు వైరస్ వ్యాప్తిని అరికట్టే చర్యల్లో ఉదాసీనత కనబరిచినట్లు ఆరోపణలు రావడంతో అధికార వర్కర్స్ పార్టీ వైస్ చైర్మన్ రీమాన్ గొన్ను పాక్ తై డొక్ను ఇద్దరినీ కిమ్ పదవి నుంచి తప్పించారు వైరస్ దేశంలోకి వచ్చే అవకాశం ఉన్న అన్ని మార్గాల్ని మూసివేయాలని ఆదేశించారు విదేశీయులకు అన్ని రకాల తనిఖీలు చేయాలని హుకుం జారీ చేశారు కిమ్ వార్నింగ్ తో ప్రస్తుతం ఉత్తర కొరియా అధికారులు చాలా పగడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు పొరపాటున వైరస్ దేశంలో ప్రవేశిస్తే తలకాయలు లేచిపోవడం ఖాయం కావడంతో అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు ప్రజలకు ఎప్పటికప్పుడు మార్గదర్శకాలు జారీ చేస్తూ వందల మంది విదేశీయులను ప్రత్యేక కేంద్రాలకు తరలించి పర్యవేక్షణలో ఉంచారు ఉత్తర కొరియాలో ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదని ఇక ముందు కూడా కరోనా కేసులు నమోదు కాకుండా చూసుకుంటామని ఉత్తర కొరియా అధికారులు అంటున్నారు ఇప్పటికే చైనాతో తమ సరిహద్దులను మూసివేశారు అంతర్జాతీయ విమాన రైల్వే సర్వీసులను నిలిపివేశారు కొత్త విద్యా సంవత్సరం ప్రారంభాన్ని కూడా వాయిదా వేశారు లౌడ్ స్పీకర్ల ద్వారా వైరస్ గురించి ప్రజల్లో అవగాహన కల్పించారు